రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ ముస్తాబాద్ మధ్యలో గల వాహనాలు తనిఖీలో భాగంగా రాత్రి 12 గంటల సమయంలో 13 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసలు నేను ఏం చెప్తున్నాను, తెల్లారుజామున సిద్దిపేట నుంచి 2 వెహికల్స్ అక్రమ రవాణాతో వస్తున్నాయని సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్న మేము పోయి ఉండగా అక్కడికి ఒకటి ఫస్ట్ ఒక పికప్ వెహికల్ రైస్ వేసుకొని వస్తుండగా అటుదాన్ని చెక్ చేస్తారు, పీవీఎస్ రైస్గా గుర్తించి అటు వాటిని పంచనామా ద్వారా పంచనామా చేసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. దానిలో వచ్చేసి 30 సంచులు 13 క్వింటాలుగా ఉన్నట్టుగా పంచనామా చేసుకొని అట్టి విషయాన్ని సివిల్ సప్లై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరియు దాని తర్వాత మరలా ఇంకొక వెహికల్ కూడా వస్తుందని తెలుసుకునగా అట్టి వెహికల్ డీసీఎం వ్యాన్ దాంట్లో కూడా మొత్తం 108 సంచులు చిన్న చిన్న సంచులు ఉండగా అవి అట్టి వెయిట్ కూడా 41 క్వింటాలు ఉంటుందని చెప్పేసి అట్టి వాటిని పంచనామా చేసుకొని 2 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. వీటిపైన కేసు చేసి తగు చర్య విచారణ అనంతరం తగు చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది. ఇలాంటివి ఇక ముందు ఎవరైనా అక్రమంగా ఎవరైనా రవాణా చేసినా కొన్నా కానీ ప్రభుత్వ పరంగా చర్య తీసుకుంటాం కాబట్టి ఎవరైనా ఇలాంటి విషయాలు ఏదైనా సమాచారం ఉన్నా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగలమని చెప్పేసి మరియు ఇలాంటి ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది.